చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నేతలకే నచ్చడం లేదా? ప్రధానంగా పులివెందుల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఎవరైతే ఉన్నారో సతీష్ రెడ్డి, ఆయన ఇప్పుడు గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలో కీలక కార్యక్రమాలకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారా, లేదంటే సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారా ఏంటనేది రకరకాల ప్రచారాలు వాళ్ళ అనుచరుల నుంచి, వాళ్ళ వర్గం నుంచి వినిపిస్తున్న పరిస్థితి. అయితే వాస్తవానికి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఇష్యూ కాబట్టి పులివెందుల్లో మొదటి నుంచి, అంటే ఇప్పుడు కాదు 1978 నుంచి కూడా 2019 వరకు, మొన్న జరిగిన ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ ఆధిపత్యం చెలాయించింది లేదు, వైఎస్ ఫ్యామిలీ మీద విజయం సాధించింది లేదు. 78 నుంచి 2019 వరకు కూడా ఎప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీదే విజయం, అది అక్కడ మొదటి నుంచి కూడా. అయితే అసలు ఆ ఫ్యామిలీతో తలబడడానికి గతంలో నాయకులే ముందుకొచ్చేవాళ్ళు కాదు, అలాంటిది తెలుగుదేశం పార్టీ తరఫున ఎట్టకేలకు వైఎస్ఆర్ ఫ్యామిలీని ఢీకొట్టడానికి సతీష్ రెడ్డి రంగంలోకి దిగారు. అయితే మొదటి నుంచి ఆయన వచ్చిన తర్వాత వరుసగా ఓటములు పాలవుతూనే వస్తున్నారు. 2004లో వైఎస్ఆర్ మీద పోటీ చేసి దాదాపు 33,000 ఓట్లతో ఓటం పాలయ్యారు. మళ్ళీ 2009 ఎన్నికల్లో 35 ఓట్లు తెచ్చుకున్నారు. అలాగే వైఎస్కు కాస్తంత ఫైట్ ఇచ్చిన సతీష్ జగన్ మీద మాత్రం తేలిపోయారు. 2014లో జగన్ మీద దాదాపు 75,000 మెజార్టీతో ఓటం పాలవడం, అయితే 50,000 ఓట్ల వరకు మాత్రమే తెచ్చుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో 90,000 మెజార్టీతో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయితే ఇది ఘోర ఓటమి ఎప్పుడైతే అని అనుకున్నారో, అయితే చంద్రబాబు గారు పెద్దగా పట్టించుకోలేదు ఆర్థికంగా, కానీ సతీష్ గారు మాత్రం, సతీష్ రెడ్డి ఆర్థికంగా కుంగిపోయారు, ఈ నేపథ్యంలోనే రాజకీయాలకు దూరం అయ్యారు అనే ఒక ప్రచారం జరిగింది. అయితే 2011లో సతీష్ రెడ్డికి, సతీష్ రెడ్డిని చంద్రబాబు ఎమ్మెల్సీ చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సతీష్ రెడ్డిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కూర్చోబెట్టారు, పదవిలో కూర్చోబెట్టారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసిన చంద్రబాబు మాత్రం సతీష్ రెడ్డికి రెండోసారి అవకాశం ఇవ్వలేదు. అదే పులివెందుల నియోజకవర్గం నుంచి బీటెక్ రవికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. దీంతో అప్పుడు మొదలైంది తెలుగుదేశం పార్టీ పులివెందులలో నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో ఒక రెండు వర్గాలు మొదలయ్యాయి, రెండుగా చీలిపోతుంది అనే ప్రచారం అప్పుడు మొదలైంది. వాస్తవానికి ఎప్పుడైతే తనకి పదవి ఇవ్వలేదో అధినేత చంద్రబాబు మీద సతీష్ రెడ్డి కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేయడం, గొర్రుగా ఉండడం, ఈ నేపథ్యంలోనే త్వరలో వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం చేయడం. అంటే ఇలా ప్రచారం జరుగుతున్నా సరే దాన్ని సతీష్ రెడ్డి పెద్దగా ఖండించలేదు. ఖండించకపోవడంతో చంద్రబాబుకి అప్పుడే పోరాటాలు ఎందుకు అని ఇప్పుడు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేయడం. అంటే ఎప్పుడైతే నిన్న విశాఖపట్నంలో ఇష్యూ ఉందో, అలాగే ప్రజా చైతన్య యాత్ర, అలాగే మొన్న అమరావతి రైతుల తరపున చేసిన పోరాటం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని సతీష్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొన్ని వైరల్ అవుతున్నాయి. ఆయన పార్టీ మారతారనే ప్రచారాన్ని ఆయన పెద్దగా ఖండించట్లేదు. అదే టైంలో చంద్రబాబుకి అప్పుడే పోరాటాలు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం, కొత్త ప్రభుత్వానికి కనీసం ఒక సంవత్సరం కూడా సమయం ఇవ్వకుండా అప్పుడే ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి త్వరలో ఆయన పార్టీ మారతారు అనడానికి. అంతేకాకుండా సతీష్ రెడ్డి గారు చేసిన మరో వ్యాఖ్య ఏంటంటే, తాను మాత్రం ఒక సంవత్సరం పాటు రాజకీయాల గురించి ఆలోచించకుండా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పడం, తర్వాత అనుచరులు అలాగే కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటావు అని చెప్పడం. అంటే ఎవరైనా పార్టీ ముందు శరామామూలుగా ఇలాంటి మాటలే చెప్తారు కాబట్టి ఈ నేపథ్యంలోనే సతీష్ రెడ్డి త్వరలోనే వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారు. అదే కనుక జరిగితే పులివెందుల్లో ఇంకా కంప్లీట్గా ఇప్పటికే ఎప్పటి నుంచో వారు వన్ సైడ్ ఉంది, ఇంకా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ శాంతం క్లోజ్ అయినట్టేనా నియోజకవర్గంలో అనేది కూడా చూడాలి, చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.